హాయ్ హలో ఫ్రెండ్స్, మనకు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో అరకొర జీతాలు పనిచేసినటువంటి మన డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన ఈ పేపర్లో క్లియర్గా చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అది చూద్దాం. బడి పంతులకు కరోనా కష్టాలు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్కూల్స్ ఉన్న సమయంలో విపరీతమైన హార్డ్ వర్క్ అయితే చేపించేస్తారు. అది కూడా అరకొర జీతాలకి 2,000-3,000 రూపాయలు ఇచ్చి మనకి ఇటువంటి హార్డ్ వర్క్ చేసేటువంటి స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి స్కూల్స్ అనేవి ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఈ ఉపాధ్యాయులను అయితే పక్కన నెట్టేశారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తేనే మన కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనం చూసుకుంటే వేతనాలు రాక వెత్తలు, ఉద్యోగాలు కోల్పోయి కష్టాలు, అడ్మిషన్లు చేస్తేనే ఉద్యోగ భద్రత, ప్రభుత్వం ఆదుకోవాలంటున్న ప్రైవేట్ టీచర్లు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధ్యాయులకైతే ఉద్యోగాలు అయితే కోల్పోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకి 5 సెప్టెంబర్ నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ చేస్తున్నామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా అడ్మిషన్లు కూడా తీసుకోవచ్చు అని చెప్పి విద్యాశాఖ స్పష్టం చేయడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు అయితే టార్గెట్లు ఇవ్వడం ప్రారంభించాయని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఒక్కో ఉపాధ్యాయుడు కూడా కనీసం 10 అడ్మిషన్లు చేయాలని చెప్పి ఇక్కడ మనకి టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కో ఉపాధ్యాయులు కూడా కనీసం 10 అడ్మిషన్లు చేయాలంట. 10 అడ్మిషన్లు చేయకపోతే కనుక వేతనాలు అనేవి ఆపేస్తారంట. అదేవిధంగా నెక్స్ట్ కంటిన్యూ కూడా అవ్వకూడదు, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పేసి చెప్తారంట అని చెప్తున్నారు. ఇక్కడ మనకి 10 అడ్మిషన్లు అంటే మామూలు విషయం అయితే కాదు ఈ సమయంలో. సో పాత బకాయిలు అంటే ఎవరైనా విద్యార్థులు ఫీ డ్యూ ఉందనుకోండి, అది కూడా పే చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఫీ కానీ విద్యార్థి కట్టలేదు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఉద్యోగాలకు సంబంధించి కోత అయితే విధిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న జీతాలు విడుదలవుతాయని చెప్తుండడంతో తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవన్నీ చేస్తేనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి టార్గెట్స్ అయితే పెట్టడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. సో స్కూల్స్ ఉన్నప్పుడేమో విపరీతమైన వర్క్ అయితే చేపించేస్తారు, అది కూడా అరకొర జీతాలకి. ఇప్పుడేమో స్కూల్స్ లేని సమయంలో మనకి ఈ విధంగా శాలరీ అనేది కట్ చేయడం చాలా బాధాకరమైన విషయాన్ని మనం అయితే ఒకసారి గమనించాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1,50,000 మందికి పైగా టీచర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దాదాపు 15,000 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అయితే ఉన్నాయి. వీటిలో దాదాపు 1,50,000 మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. కరోనా ఉపద్రవం కారణంగా వీరిలో దాదాపు 70% మంది పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ప్రోత్సాహకాలు ఇస్తుండడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఏటా పెంచే విధంగా ఫీజులు పెంచితే కొత్తవి కాదు కదా, ఉన్న అడ్మిషన్లే పోతాయని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు కూడా టీచింగ్ స్టాఫ్ను తగ్గించుకునే ఆలోచనలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా జూనియర్ కళాశాలలో ఇష్టానుసారంగా కాకుండా సెక్షన్కు 40 మంది చొప్పున పరిమితి విధించడంతో పలు ఉపాధ్యాయులు ఉద్యోగాలు అయితే కోల్పోతున్న విషయం మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఉపాధి అన్వేషణలో ఉపాధ్యాయులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికార ప్రతిపక్ష నేతల్లో పలువురికి అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే వారు కూడా టీచర్లను తొలగించడం, జీతాల్లో కోత పెట్టడం చేస్తుండడంతో తాము ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచడం లేదని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనేక జిల్లాల్లో ప్రైవేట్ మరియు కార్పొరేట్ సంస్థలు జీతాల్లో కోత పెట్టడం, పూర్తిగా జీతాలు నిలిపివేయడంతో ఉపాధ్యాయులు ఇతర ఉపాధి అన్వేషణలో పడ్డారు. పలువురు టీచర్లు తమ స్వగ్రామాలకు వెళ్ళిపోయి ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులు, పెయింటింగ్, సిమెంట్ పనుల్లో కుదురుకుంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మనకి డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు, బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు, హెచ్పిటి, టీపీటీ, పిఈటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా తీవ్ర నష్టానికి అయితే గురవుతున్నారు. ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్ అంటేనే వేస్ట్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం మాత్రమే, ఎందుకంటే పిల్లల దగ్గర మాత్రం వసూలు చేసుకుంటారు, ఫీజులు మాత్రం దండిగా వసూలు చేసుకుంటారు, ఉపాధ్యాయులకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు వాళ్ళకి. సో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి చెప్తారు. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా రేపటికి సంబంధించిన ఏదైతే సిలబస్ మనం కవర్ చేయాలో, ఏదైతే లెసన్స్ చెప్పాలో దానికి సంబంధించి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించి టీడీఎల్ఎం చేస్తూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి వర్క్ అయితే చేస్తూ ఉంటారు. అటువంటి ఉపాధ్యాయులను పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే వేశారు చూడండి, రాబోయే తరాలకు ఉద్యోగాలు కల్పించే, చదువులు నేర్పించే ఉపాధ్యాయులే ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చాలా బాధాకరమైన విషయాన్ని అయితే ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు.
సో ఇల్లు కట్టే పనికి వెళ్తే కనుక డైలీ 500 రూపీస్ అయితే వస్తాయి. ఓకేనా, ఇల్లు కట్టే పనికి వెళ్తే మినిమం 500 రూపీస్ అయితే వస్తాయి. ఏ పనికి వెళ్ళినా సరే 500 రూపీస్ అయితే ఖచ్చితంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి ఇప్పుడు మనకి ఖచ్చితంగా వస్తాయి 500-400 అలా వస్తాయి. కానీ ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకు మాత్రం ఒక్కసారి లెక్క కట్టండి, చాలా అంటే చాలా చీప్ అని మనం భావించాలి. ఎందుకంటే ఇంత తక్కువ శాలరీ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో వీళ్ళకు కూడా మినిమం శాలరీ అనేది పెట్టాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో కొన్ని స్కూల్స్ అయితే ఏకంగా 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇవ్వడం ద్వారా చాలామంది అయితే చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నప్పటికీ కూడా 2,000 నుంచి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూపులు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. కరోనా కారణంగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో అటువంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని టీచర్లు కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా అనేక జిల్లాల్లో ఆయన్ను కలిసినటువంటి వివిధ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాలకు భరోసా అయితే కల్పించారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో సైతం ప్రైవేట్ ఉద్యోగస్తుల కోసం ప్రత్యేక చట్టం అనేది తీసుకొస్తామని హామీ అయితే ఇచ్చారు. ఆరాకోరా జీతాలతో నెట్టుకొస్తున్నటువంటి తమను తొలగించడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒత్తిడి తట్టుకోలేక బలవన్ మరణాలు కూడా పాల్పడుతున్నటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తున్నాయని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత దాదాపు 10 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం విచారకం అని చెప్పేసి కూడా చాలామంది మనకి డిమాండ్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక ఉపాధ్యాయుడు, ఓకేనా, ఒక ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి టార్గెట్స్ని పూర్తి చేయలేదు కాబట్టి అతన్ని, అదొక ప్రముఖ స్కూలు నారాయణ అంటారు ఆ స్కూల్ని, ఓకేనా, నారాయణ స్కూల్లో ఒక టీచర్ని అయితే బయటకు పంపేశారు, అంటే ఉద్యోగం నుంచి తీసేశారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు దానికి సంబంధించిన వీడియోని. సో అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బనానాస్ అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంత చదువుకొని ఉపాధ్యాయుడిగా ఉండాల్సినటువంటి అతను ఒక రోడ్డు మీద ఒక బండి పెట్టుకొని బనానాస్ అమ్ముకుంటే చూసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఓకేనా. అతనికి ప్రెజెంట్ అతని యొక్క విద్యార్థులందరూ కూడా హెల్ప్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క విద్యా సంస్థలపై ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ వస్తే కనుక ఖచ్చితంగా కొంతమంది కన్నా ఉపాధి అనేది కలుగుతుంది. సో దాంతోపాటుగా ప్రైవేట్గా ఎవరైతే స్కూల్స్లో జాయిన్ అవి బోధించాలి అనుకుంటున్నారో వారికి కూడా మినిమం శాలరీ అనేది మ్యాండేటరీ అయితే చేయవలసి ఉంటుంది. కనీసం ఒక 15,000 రూపాయలు పర్ మంత్ శాలరీ 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే కనుక, ఇప్పుడు మనకి ఏపీసీఓఎస్ ఉంది, ఓకే, ఏపీసీఓఎస్ ద్వారా ఉద్యోగార్థులకి 15,000 రూపాయల నుంచి ఇస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా మినిమం శాలరీ ఒక 15,000 రూపాయల నుంచి ఇస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మనకి డిఎడ్ కోర్స్ అనేది కంప్లీట్గా రద్దు చేస్తారు, ఎవరు జాయిన్ అవ్వట్లేదు కంప్లీట్గా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు డిఎడ్ ప్లేస్లో బిఎడ్ కూడా పెట్టారు, ఓకే, 4 ఇయర్స్ సంబంధించి బిఎడ్ కూడా మనకి పెట్టడం మనందరికీ తెలుసు. సో ఇక మనకి డిఎడ్ అనేది ఆదరణ కోల్పోయిందని చెప్పి మనం అయితే ఒకసారి గమనించాలి. ఇక్కడ మనకి డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కనుక ఇప్పుడే మీరు ఉద్యోగం అనేది సాధించండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకి ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 1 or 2 times అయితే పక్క ఇస్తారు కాబట్టి ఇప్పుడే మీరు జాబ్ అనేది సాధించండి. నెక్స్ట్ చూసుకుందాంలే, ఆ తర్వాత చూసుకుందాంలే అనుకుంటే మాత్రం కష్టమే. సో ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఇప్పుడే ఉద్యోగం అనేది సాధించండి, ఓకేనా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.